హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ప్రతిరోజు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ గురించి మేము మీకు చెబుతాము. మరియు నేటి వార్తలో రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్కు కూడా సంబంధించినవి. భారత సంతతికి చెందిన రాఫ్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. రాఫ్ట్ మోటార్స్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. అవును, మీరు సరిగ్గా చదివారు. ఈ స్కూటర్ భారత మార్కెట్లోకి ప్రవేశించబోతుంది మరియు కంపెనీ హౌస్ ఓల్సో దాని ధర మరియు దాని యొక్క కొన్ని లక్షణాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పేరు ఇండాస్. రాఫ్ట్ మోటార్స్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 3 మోడళ్లలో అందించబడుతుంది. దీని 48V65 AH బ్యాటరీ వేరియంట్ ఎక్స్షోరూమ్ ధర 118,500. ఈ బ్యాటరీ ప్యాక్తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కిలోమీటర్ల పరిధి అందుబాటులో ఉంటుంది. రెండవ వేరియంట్ 48V 130 AH బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది 324 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. దీని ధర 191,976. ఎక్స్ షోరూమ్ టాప్ మోడల్ పేరు ఇండోస్ ఎన్ ఎక్స్ ప్రో. ఇది డ్యూయల్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీనికి ధన్యవాదాలు. స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 257,431 ఉంటుంది. ర్యాఫ్ట్ ఇండాస్ ఎన్ఎక్స్ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు 10 యాప్స్ ఛార్జర్స్ పొందుతారు. ఇందులో కంపెనీ యాంటీ థెఫ్ట్ అలారం, పార్కింగ్ మోడ్, రివర్స్ గేర్, డిస్క్ బ్రేక్ మరియు కిలేస్ స్టార్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించింది. ర్యాఫ్ట్ మోటార్స్ భారతదేశంలో 550 నగరాల్లో డీలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 2022 నాటికి భారతదేశంలోని ప్రతి జిల్లాకు మరియు మార్చి 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి తన పాదముద్రను విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పాటు ర్యాఫ్ట్ వినియోగదారుల ఉత్పత్తులపై కూడా పనిచేస్తుంది. మరియు కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీలు మరియు హైఫై కరోక సౌండ్ సిస్టమ్ను కూడా ప్రారంభించింది. చూశారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.